అందరికీ నమస్తే వెల్కమ్ టు సాఫ్ ముచ్చట ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ కార్ ఎక్కేతందుకు మస్తు మంది వస్తుండ్రు కదా ఇప్పటికే కార్ల నిలవడ సందు లేకుండా హైదరాబాద్ సిటీ బస్సుల కంటే కిటకిట ఉన్నది అయినా కూడా కార్లనే మా ప్రయాణం అనుకుంటా మస్తు మంది కార్ ఎక్కేతందుకు తందుకు ఉరికొస్తుండ్రు మహబూబ్ నగర్ సీనియర్ టీడీపీ లీడర్ రావు చంద్రశేఖర్ రెడ్డి సారు చాలా ఏళ్ళు తెలుగుదేశానికి పెద్ద పిల్లర్లు ఎక్కువ ఉండే మన దగ్గర సైకిల్ అటకెక్కినాక సార్ ఫ్యూచర్తో తప్పినట్టయింది కానీ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మా దాంట్లోకి రా అంటే మా దాంట్లోకి రాండ్రని బతిలాడిండ్రు కానీ సారు మాత్రం వాళ్ళ ఫ్యూచర్ అర్థమైపోయి తందుకే డిసైడ్ అయిపోయిండు ఇలా బీఆర్ఎస్ తీర్థం తీసుకుంటుండు ఇవాటి చెరుకు సుధాకర్ సార్ కథ కూడా గంతే టీఆర్ఎస్లకెళ్ళి బయటకు పోయిండు సొంతంగా పార్టీ పెట్టి తెట్టగిల్లా పడ్డాడు కాంగ్రెస్లో చేరితే వాళ్ళు మొండి చేయి చూయించుండ్రు బీసీలకు టికెట్లు అడిగిన్రని మెడలు పట్టి నూకేసినంత పని చేసిండ్రు ఇక అవమానంతో మళ్ళా పాత గూట్లకేజ్ వచ్చేదందుకు సిద్ధమైండు ఇక అటు జిట్టా బాలకృష్ణ కూడా గంటే పద్నాలుగేండ్ల కింద సీటు రాలేదని తోవ పట్టిండు పార్టీ పెట్టిండు పార్టీ నడుపుడు అంటే పాంటేల నడుపుడు అన్నంత ఈజీ కాదని తెలుసుకున్నాడు బీజేపీలకు పోయిండు రాజీనామా పెట్టిండు కాంగ్రెస్లో ఏరిండు కండ్ల గాంతరేరని అలిగి బయటకొచ్చిండు మళ్ళా ఎక్కేదందుకు సిద్ధమైండు ఇట్లా మాజీలంతా మళ్ళా కారు బాటనే పడుతున్నారు ఇప్పుడు పార్టీల చేరితే ఏదో వస్తాయన్న ఆశ లేకున్నా భవిష్యత్తుకైతే భరోసా ఉంటుందన్న నమ్మికతోటి అంతా